करोना वायरस लॉकडाउन अनंतरम राष्ट्र प्रभुत्वम आदेश मेरे को एपीलो ई रोज नुंडि 9 10 11 12 तरगतुलकु विद्या बोधन पुनः प्रारंभमय्यायि। ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కడియంలో మండల విద్యాశాఖ అధికారి లజపతరాయ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పర్యవేక్షించి ప్రధానోపాధ్యాయుని వివరాలు అడిగి తెలుసుకున్నారు। మరి మార్చి 22న లాక్డౌన్ కారణంగా పాఠశాల అనేది క్లోజ్ చేయడం జరిగింది। మరి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ వేళ నుండి 9 10 11 12 తరగతులకు क्लास निर्वहन जरूर अभी पेरेंट्स इष्टापूर्वक इष्टपूर्वक पिलवा पाठशाल पंपना इष्टपूर्वक हामी पत्र इच्छे स्कूलों को अमति अलागे एमदो तरगति वरक उड़ेट पिल स्कूल पाठशाल हाजर कावास अवसर लेकिन वाल तलदी उपाध्याय పిల్లలకు చెప్పేటువంటి విద్యా బోధనలో ఉండేటువంటి వర్క్ బుక్స్ ఇటువంటి ఇతర విషయాలు తెలుసుకొని పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది। అలాగే ఈ వేళ పాఠశాల సెప్టెంబర్ 21న వేళ మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తెరవబడ్డాయి 9 10 11 12 తరగతులకి। మరి ఈ వేళ ఉపాధ్యాయులందరూ కూడా 100% హాజరు అవ్వడం జరుగుతుంది। రేపటి నుంచి మరి ఉండేటువంటి ఉపాధ్యాయుల్లో 50% పాఠశాలకు ఆటంకం లేకుండా ప్రతిరోజు వర్కింగ్ డే పరిగణించబడుతుంది। పాఠశాలలు ప్రతి రోజు కూడా పాఠశాల తెరవబడుతుంది। సకం మంది ఉపాధ్యాయులు వస్తూ సకం మంది ఉపాధ్యాయులు మరొక రోజు వాయిదా పద్ధతి మీద మరి 50% పద్ధతి ప్రకారం చేస్తారు। కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా నిబంధనలు పాటిస్తూ ఉపాధ్యాయులు కూడా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి। పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు కూడా చెప్పాలి। అలాగే ఇంటికడ పిల్లలు అనుసరించవలసిన విధానాలు కూడా అవలంబించవలసినటువంటి విధానాలు కూడా ఉపాధ్యాయులు తెలియజేయవలసిన అవసరం ఉంది। అలాగే అక్టోబర్ 5 నాటికి జగనన్న విద్యా కానుకకు భాగంగా మరి అక్టోబర్ 5 పూర్తి స్థాయిలో పాఠశాలలు తెరవబడాలనేటువంటి మరి సంకల్పంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది। ఆ వేళ జగనన్న విద్యా కానుకకు సంబంధించినటువంటి మరి అన్ని విషయాలు కూడా మరి పిల్లలకు కిట్ రూపంలో ఆ వేళ మరి పూర్తి స్థాయిలో కూడా సప్లై చేయబడుతుంది। ఆ రోజు నుండి పాఠశాల పూర్తి స్థాయిలో జరగబడతాయి। అప్పటి వరకు కూడా సింగల్ ఉపాధ్యాయులు ఉండేటువంటి పాఠశాలలు కూడా ప్రతిరోజు కూడా తెరవాల్సిన అవసరం ఉంది। ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే ఒక రోజు ఒక ఉపాధ్యాయుడు ఒక రోజు మరొక ఉపాధ్యాయుడు వంతుల వారీగా వచ్చి పాఠశాలను పూర్తి స్థాయిలో తెరవబడటం అవసరం ఉంది। అలాగే 9 10 బోధించేటువంటి ఉపాధ్యాయులు కూడా పిల్లలకు కావాల్సినటువంటి మెళుకువలను పిల్లలకు అనుసరించవలసిన విధానాలను వాళ్ళ యొక్క సబ్జెక్ట్ కి అవసరమైనటువంటి అనుమానాలను కూడా నివృత్తి చేస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ మరి బోధన చేయవలసిన అవసరం కూడా ఉంది। మరి ఈ విధంగా ఈ వేళ నుండి పాఠశాలలు తెరవబడటానికి అవకాశం ఉంటుంది। మన మండలంలో మరి నిజంగా 66742 మంది మరి జగనన్న విద్యా కానుక కూడా మనం కిట్లు సిద్ధం చేయబోతున్నాం। ఇవి రేపు అక్టోబర్ 5న అందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవ్వబడతాయి। థాంక్యూ।